బ్రేకింగ్ చూస్తున్నారు. హరీష్ రావు కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆయన మీడియాతో చిట్చాట్ చేశారు, పార్టీ నడపడం కేటీఆర్కు సాధ్యం కావడం లేదంటున్నారు రాజగోపాల్ రెడ్డి. హరీష్ రావు కష్టపడుతున్నారంటున్నారు. హరీష్ రావుకు బీఆర్ఎస్లో భవిష్యత్తు లేదని, హరీష్ రావు కాంగ్రెస్లోకి వస్తే దేవాదాయ శాఖ ఇస్తామంటున్నారు రాజగోపాల్ రెడ్డి. అయితే రాజ్యాంగబద్ధంగా 2/3 ఎమ్మెల్యేలతో వస్తేనే హరీష్ రావును తీసుకుంటామంటున్నారు రాజగోపాల్ రెడ్డి. 26 మంది ఎమ్మెల్యేలను తీసుకురావాలని రాజగోపాల్ రెడ్డి కోరుతున్నారు. మొత్తం మీద రాజగోపాల్ రెడ్డి మీడియాతో చిట్చాట్ చేశారు. హరీష్ రావును ఆయన కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలోకి వస్తే దేవాదాయ శాఖ మంత్రి పదవి ఇస్తామంటూ, దేవాదాయ శాఖ కట్టబెడతామంటూ ఆయన ఆఫర్ ఇస్తున్నారు. అయితే దాదాపు 26 మంది ఎమ్మెల్యేలతో, 2/3 ఎమ్మెల్యేలతో ఆయన వస్తే గనక పార్టీలోకి తీసుకుంటామంటున్నారు. ఇక బీఆర్ఎస్లో హరీష్ రావు కష్టపడుతున్నారని అయినా ఆయనకు గుర్తింపు రావడం లేదంటున్నారు. మరోవైపు కేటీఆర్కు పార్టీ నడపడం చేత కావడం లేదంటూ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. మొత్తం మీద కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు చిట్చాట్లో. ముఖ్యంగా కేసీఆర్ ఫ్యామిలీ గురించి, అలాగే హరీష్ రావు గురించి పర్టికులర్గా ఆయన చేసిన కామెంట్స్ ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. ఎస్, మా ప్రతినిధి శ్రీధర్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీధర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనదైన స్టైల్లో మరోసారి కామెంట్స్ చేశారు. హరీష్ రావుపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్టుగా కనబడుతోంది. హరీష్ రావును కాంగ్రెస్ పార్టీలోకి ఇన్వైట్ చేస్తున్నారా? ఏరామ్, అటు కోమటిరెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తిమరమైనటువంటి కామెంట్స్ చేశాడట హరీష్ రావు పైన. హరీష్ రావు చాలా కష్టపడుతున్నాడు బీఆర్ఎస్కు సంబంధించి, ఒకవైపు కూడా కేటీఆర్కు పార్టీని నడపడం చేత కావట్లేదు, హరీష్ రావు కష్టపడి అందులో పనిచేస్తున్నారు కాబట్టి హరీష్ రావును ఒకవైపు కాంగ్రెస్లోకి రావాలని చెప్పి ఆహ్వానిస్తున్నానంటూ కూడా మీడియాతో చేసినటువంటి చిట్చాట్లో తెలిపారు. ఒకవేళ హరీష్ రావు వస్తే మాత్రం ఏదైతే రాజ్యాంగబద్ధంగా 2/3 ఏదైతే ఉందో అంతమంది ఎమ్మెల్యేలను తీసుకొని రావాలి, ఎందుకంటే బీఆర్ఎస్కు 49 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి. ఒకవేళ పార్టీ మారాలనుకుంటే మాత్రం 26 మంది ఎమ్మెల్యేలతో రావాల్సి ఉంటుంది కాబట్టి రాజ్యాంగబద్ధంగానే ఒకవైపు హరీష్ రావును ఆహ్వానిస్తాం, ఆయన పార్టీలోకి వస్తే మాత్రం ఆయన మంత్రిని కూడా చేస్తాం, అది కూడా ఇచ్చేటువంటి శాఖ దేవాదాయ శాఖ హరీష్ రావుకు ఇస్తామని చెప్పి కూడా ఒకవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా అటు హరీష్ రావు పైన ఆర్ట్ కామెంట్ చేశారు. ఈరోజు జరిగినటువంటి అసెంబ్లీలో చూసుకోవచ్చు, ప్రధానంగా ఒకవైపు కృష్ణానది జలాలపై జరుగుతున్న, కృష్ణానది ప్రాజెక్ట్స్పై జరుగుతున్నటువంటి ఏదైతే అసెంబ్లీలో ఒకవైపు చర్చ ఉందో, చర్చలో ప్రధానంగా హరీష్ రావు గతంలో ఇరిగేషన్ మినిస్టర్గా పనిచేశారు కాబట్టి దానికి సంబంధించి ఆయనే సమాధానాలని, ఒకవైపు కూడా దాదాపుగా హరీష్ రావు చాలాసేపు సభలో మాట్లాడడం, మంత్రులు అడ్డుపడడం, ఇదంతా చూస్తే కూడా ఒకరిపై ఒకరు కూడా విమర్శ ప్రతి విమర్శలు చేసుకున్నారు కాబట్టి ఆ పార్టీకి సంబంధించి ఒకవైపు కూడా అతి ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి కేసీఆర్ రాలేడు కాబట్టి, పార్టీలో ఉన్నటువంటి హరీష్ రావు కష్టపడుతున్నాడు కాబట్టి ఆయనకు సంబంధించి అటు కాంగ్రెస్లోకి ఆహ్వానిస్తున్నామని చెప్పి చేయడం ఏదైతే కామెంట్స్ ఉందో అది ఆసక్తికరంగా మారింది. రాజకీయ వర్గాల్లో చర్చ కూడా కొనసాగుతుంది. గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా కొంతమంది నాయకులు కూడా ఇటు చాలామంది సభ్యులు కూడా అటు కాంగ్రెస్లో కూడా చేరబోతున్నారు అంటూ కూడా ఒక చర్చ అయితే జరిగింది. ఇప్పటికే ఒక్కొక్కరిగా అటు వెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సైతం కూడా ఎమ్మెల్యేలు చాలామంది ఇప్పటికే కలుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం కూడా అటు బీఆర్ఎస్ పార్టీని వదిలి చాలామంది వెళ్తారని చెప్పి కూడా ఇప్పటికొక చర్చ అయితే కొనసాగింది. ఈ చర్చ నేపథ్యంలో హరీష్ రావుకు సంబంధించి గతంలో చాలామంది హరీష్ రావు పైన ఒకవైపు మేనమామకు వెన్నుపోటు పొడుస్తాను చాలాసార్లు కూడా ఒకవైపు విమర్శలు చేశారు. ఇటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయి వీటన్నిటి కాకుండా ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందినటువంటి 4 ఎమ్మెల్యేలు, ఎందుకంటే ఉమ్మడి మెదక్ జిల్లాకు హరీష్ రావు మంత్రిగా ఉన్నప్పుడు గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇన్ఛార్జ్ చేశారు, ఆ జిల్లాకు చెందినటువంటి 4 ఎమ్మెల్యేలు, ఒకవైపు మాణిక్రావు కానివ్వండి, గూడెం మహిపాల్ రెడ్డి, అలాగే కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు సుంతా లక్ష్మారెడ్డి సైతం 4 ఎమ్మెల్యేలు వెళ్ళి ఇప్పటికే ఒకవైపు కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా కలిసినటువంటి సిచ్యువేషన్ కూడా ఈ సిచ్యువేషన్లో ఒకవైపు రాజగోపాల్ రెడ్డి అటు హరీష్ రావును ఆహ్వానించడం, గత అసెంబ్లీ సెషన్లో సైతం కూడా ఒకవైపు రాజగోపాల్ రెడ్డి హరీష్ రావు మధ్య కూడా ఒకవైపు ఆరోపణ ప్రత్యారోపణలు జరిగినప్పుడు కూడా ఒకవైపు అటు రాజగోపాల్ రెడ్డి హరీష్ రావుకు కూడా ఒకవైపు తన మీద చేసినటువంటి వ్యక్తిగత వ్యాఖ్యలు ఏవైతే గతంలో సభలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి నువ్వు ఎంత కష్టపడ్డా, నీకు మంత్రి పదవి సాధ్యం కాదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలకు ఈయన సెటైరికల్గా ఈ కామెంట్ చేశారనుకోవచ్చా? యా, డెఫినెట్గా గతంలోనే అసెంబ్లీ వేదికగా జరిగినటువంటి చర్చలో ఆయన పర్సనల్గా ఎప్పుడైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పుపై కూడా ఒకవైపు కూడా హరీష్ రావు ఒక వ్యంగ్యంగా ఒకవైపు కామెంట్ చేయడంతో కూడా ఒక్కసారిగా ఆవేశానికి గురైనటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంటనే లేచి హరీష్ రావు అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నేళ్ళు ఉన్నా సరే ఆ పార్టీలోనే అలాగే ఉంటావు, అసలు నువ్వు ఎప్పటికీ సీఎం కాలేవు, కేసీఆర్ తర్వాత కేటీఆర్ఏ సీఎం అవుతాడు కానీ నువ్వు కాలేవు అంటూ కూడా వెంకటరెడ్డి చేసినటువంటి కామెంట్ ఏదైతే ఉందో అది కూడా అప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే కొనసాగిందని చెప్పాలి. దానికి కంటిన్యూగా ఈరోజు రాజు
రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్య ఏదైతే ఉంది కాస్త ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే హరీష్రావు ఇందాక చెప్పుకున్నట్టు సమావేశానికి సంబంధించి మొత్తం ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్లో నుంచి హరీష్రావు, ఎందుకంటే ఇరిగేషన్ మినిస్టర్గా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కానీ కృష్ణా జిల్లాలకు సంబంధించిన అటువంటి ఇష్యూకి సంబంధించి కూడా హరీష్రావు ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు కాబట్టి ఆయనను ఆహ్వానించడం కూడా ఒక రకంగా కూడా రాజకీయ చర్చకు తెరలేపిందని చెప్పాలి. గతంలో కాంగ్రెస్ సభ్యులు సైతం కూడా అటు బీఆర్ఎస్లో జాయిన్ అయినప్పుడు 2/3 సభ్యులందరూ కూడా ఒకవైపు పార్టీ నుంచి అక్కడికి వెళ్ళి రాజ్యాంగబద్ధంగా ఒకవైపు పార్టీ అక్కడ లెజిస్లేటివ్ పార్టీ లేకుండా కూడా ఒకవైపు కూడా అక్కడ సభ్యులు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉన్నటువంటి సభ్యులు 26 మంది సభ్యులు వస్తేనే రాజ్యాంగబద్ధంగా ఒకవైపు సభ్యత్వం మీద వేటు పడకుండా ఉంటుంది. కాబట్టి 26 మంది సభ్యులు అవసరం. మరి ఇది ఎంతవరకు వెళ్తుంది, అసలు రాజగోపాల్ రెడ్డి నిజంగా ఒకవైపు హరీష్రావు మీద నింద వేయడానికి చేశారా లేదంటే ఇటువంటి ఇంటర్నల్గా ఏదైనా చర్చలు జరుగుతున్నది అన్న దానిపై కొత్తగా ఉన్నటువంటి ప్రశ్నలు తలెత్తున్నాయని చెప్పొచ్చు. రామ్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీధర్. ఇది మొత్తం మీద బీఆర్ఎస్ నడపడం కేటీఆర్ వల్ల కావడం లేదంటున్నారు రాజగోపాల్ రెడ్డి. హరీష్రావు ఒక్కడే కష్టపడుతున్నారంటున్నారు. ఇక హరీష్రావుకు బీఆర్ఎస్లో భవిష్యత్తు లేదని అందుకే కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామంటున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి వస్తే దేవాదాయ శాఖ ఇస్తామంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆఫర్ ఇస్తున్నారు హరీష్రావుకు. రాజ్యాంగబద్ధంగా 2/3 ఎమ్మెల్యేలతో వస్తేనే ఈ ఆఫర్కు అర్హురంటూ ఆయన సెటైరికల్గా వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం మీద 26 మంది ఎమ్మెల్యేలను తీసుకురావాలంటూ రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ మాత్రం ఒక రకమైనటువంటి చర్చకు దారితీస్తున్నాయి. మీడియాతో చిట్చాట్ సందర్భంగా హరీష్రావును ఉద్దేశించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా చర్చనీయాంశంగా మారాయి.